వెంట వెంటనే ఎగ్జామ్స్ రావడానికి మేము ఏమన్నా రోబోలమా అని మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం, వెయ్యాలి వెయ్యాలి, డిఎస్ మూడు నెలలు వాయిదా వేయాలి. సో వీళ్ళ డిమాండ్స్ ఏంది, వెంట వెంటనే వేస్తే మేమేమన్నా రోబోలమా రాయడానికి అంటారు, అలాగే మూడు నెలలు డిఎస్సి వాయిదాలు. జస్ట్ మా జీవితాన్ని నిలబెట్టుకోవడానికి అడుగుతున్న ఒక్క అవకాశం మేడం, ఒక్క అవకాశం అడుగుతున్నాం. వెంట వెంటనే వెంట వెంటనే ఒక్క రెండు పడవల మీద కాలేజ్కొని ప్రయాణం చేస్తే ఏమవుతుంది మేడం? ఎటు వెళ్ళాలో తోచని దిక్కు తోచని స్థితి మాది. అందుకే మీరు చెప్పండి అమ్మా. మేడం పోస్ట్ పోన్ చేయాలి మేడం, మా ప్రధానమైన డిమాండ్ పోస్ట్ పోన్ చేయాలి. 3 మంత్స్ పోస్ట్ పోన్ చేయాలి. జూన్ 2కి 12కి రిజల్ట్ వచ్చి జూలైలో ఎగ్జామ్ అంటే మేము ఎట్లా ప్రిపేర్ కావాలి? మీరు ఇచ్చిన సిలబసే ఒక బుక్ అవుతుంది. మేము మీరు ఇచ్చిన సిలబస్ని గ్యాదర్ చేసుకోవడానికే కనీసం అంటే 1 మంత్ అయినా టైం పడుతుంది. సో మొత్తానికి అయితే అంటే సీఎంకి కనీసం మా వినతి చేరలేదా, మా సమస్య చేరలేదా, మా ఆవేదన చేరలేదా, కనీసం ఒక్కసారి సమయం కేటాయించి వీళ్ళతో నిజంగానే అసలు వాయిదా వేస్తారా లేరా అనేది పక్కన పెడితే కనీసం వీళ్ళ సమస్యలు వినడానికి ఎవరో ఒకరు పోని. సీఎం బిజీలో ఉందనుకున్నాం, ఓ కోదండరామ, ఒక బల్మూరు వెంకట, యాడనోడు విద్యాశాఖ అధికారులే లేరు, ఇక్కడ విద్యాశాఖ మంత్రులు లేరు కానీ. సో ఇదే పరిస్థితి అంటే ఇన్నిన్ని సార్లు మీరు ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారు కదా, ఇంతమంది పోలీసులు వీళ్ళకు కూడా పాపం సమయం, వాళ్ళకు కూడా వృధా. వీళ్ళ సమస్య ఏందో పిలిపించుకొని మీరు పోయి మా జాయిన్ అయ్యే వాళ్ళ ఇంటికి పోయి పాపం వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారో కడుపులో తలకాయ పెడుతున్నారో తెలియదు, వాళ్ళ ఇంట్లో పోయే సమయం ఉంటుంది. ఇంత జరుగుతుంటే కనీసం ఏంది వాళ్ళని బుజ్జగించడానికో లేదంటే సమస్య ఏందో తెలుసుకోవడానికి వచ్చుంటే ఈరోజు ఇంతమంది పోలీసుల మధ్యలో వీళ్ళు ఉండాల్సిన పని లేదు కదా. మీరు అందరినీ అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నట్టే కదా, ఇంత కోసపడుతున్నారు ఏంది? ఇందులో జెన్యునిటీ ఎంత ఉంది? దీంట్లో పాసిబిలిటీ ఎంత ఉంది? మీరేమన్నారు, మెగా డిఎస్సీ అన్నారు, 25,000 పోస్టులు అన్నారు, తీరా ఇచ్చింది ఎంత? అంతే కదా, 25,000 పోస్టులు, 11,000లో పాత ప్రభుత్వం 5,000 పోస్టులు, కొత్తగా వీళ్ళు యాడ్ చేసింది 6,000. తీరా చూస్తే ఇప్పుడు ఈడిఎస్సి కూడా వాయిదా వేయాలనేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈడ చూసుకుంటే అంటే మీడియా కూడా ఎవరికి, నేను అమ్ముడు పోయిందనే మాట మాట్లాడను, చెప్పలేం వాళ్ళ వాళ్ళ ఈక్వేషన్స్ ఏమున్నాయో కానీ ఈరోజు ఏ చిన్న ఇష్యూ జరిగినా కూడా, ఏ ఒక్క మర్డర్ జరిగినా, లేకపోతే ఏ ఒక్క సెలబ్రిటీకి సంరాస్తారని ఇష్యూ అయిందంటే గంతమంది మీడియా గొట్టాలు పోయినాయే. ఈరోజు ఇక్కడ పాపం విద్యార్థులు ఎక్కడెక్కడి నుంచో ప్రాంతాల నుంచి, తెలంగాణ ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళు కష్టపడి చదువుకొని వాళ్ళ అమ్మ నాయన వాళ్ళ శక్తికి మించి వీళ్ళని చదివిపిస్తుంటే వాళ్ళ బాధను వినకుండా ఇవాళ కనీసం మీడియా కూడా ఇటువైపు చూపించట్లేదంటే ఎంత దారుణంగా ఉందో తెలంగాణలో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నాకైతే ఆనాటి ఉద్యమ సమయం కనబడుతుంది. ఆ రోజు మాకు కూడా అదే ఆనాటి ఉద్యమ సమయం కనబడుతుంది. సో మేము కూడా మీకు సపోర్ట్ చేస్తున్నాం, ఎందుకంటే నాకు అర్థమైంది. నేను వీడియోలు చూస్తే ఒక్క మీడియా కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడిన వాళ్ళు లేరు. ధన్యవాదాలు చెప్తా ఉన్నాం మేడం. ఇవాళ ఎండలో కాదు మేడం, ప్రభుత్వం దిగి మా సమస్యను పరిష్కరించేందుకు ఇడనే ఉంటాం. ఎందుకుంటామంటే మా తల్లిదండ్రులు రోజు పొలంలో కష్టపడి తినక తిని తినక మాకు పైసలు పంపించి ఇలా ఇన్స్టిట్యూట్లో మేము కట్టి ఇక్కడ తిండి తినక చిన్న చిన్న టెంపుల్లో మధ్యాహ్నం భోజనం తిని బతుకుతున్నాం మేడం. ఇడ పైసలు లేక నడుస్తుంది మేడం. మీకు ఎక్కడ పోయిందండి? ముందు తెలియదా మీకు ఎక్కడ పోయింది? మీకు తెలియదా ముందు? నేను పోయినాం బల్మూరు వెంకట దగ్గరికి, మేము 20 మంది పోయినాము. తీనుమారు మల్లన్న గినక ఇప్పుడు బయట కనబడాలి, బల్మూరు వెంకట బయట కనబడాలి. మన చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ లో జరిగినట్టు బయట ఇప్పుడు రోడ్డు మీద జరుగుతుంది. నిరుద్యోగంతో పెట్టుకున్నాడు ఎవడు కూడా మట్టి, అందరు మట్టి కొట్టుకుపోయారు, ఎవడు బాగుపడలే. ఈయన తీసుకొచ్చుకున్నాం. ఏ నిరుద్యోగులు ఇంతమంది ఇక్కడ ఇబ్బంది పడతా ఉన్నాం, మా బాధలు ఇదం అర్థమైతే లేదా? ఒక ముసలాయన చచ్చిపోతే నువ్వు ఢిల్లీకి పోతావు, ఇక్కడ నిరుద్యోగులు ఇక్కడ రోడ్ల మట్టి తిరుగుతావు. అంటే ఉద్యోగాలు లేకపోతే నువ్వు నోటిఫికేషన్లు ఇమ్మంటలేము. ఉన్న నోటిఫికేషన్లు సడలించి మాకు టైం ఇమ్మంటున్నాం. టైం ఇమ్మని కూడా నీకు ఇంత ఇంత నొప్పి ఏంటి? ఏం గడ్డి పీక నీకు అలా సెక్రటరీలు ఆడేలా కూర్చుంటున్నావా? బలమూరు వెంకట మొన్న విధంగా జీవన్ నెంబర్ 46 లేకపోతే నేను చచ్చిపోతాను, ఇప్పుడేం చేస్తున్నావు? సురేష్ ఏంటిది అంటే ఇప్పుడు ఏదైనా న్యాయం కోసం దాంట్లో కూడా కొంచెం అంటారు అండి, పాపం వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. అంటే ఇక్కడ స్టూడెంట్స్ ఎంతమంది పోలీసులు జర చూపించి వీళ్ళకి కూడా అప్పుడప్పుడు అంతమంది వీళ్ళు కూడా పాపం కష్టపడుతున్నారు. కాదు సురేష్, ఇప్పుడు ఏదన్నా ఉంటే దీన్ని రాజకీయం చేస్తున్నారు.
ఏ దాన్ని తీసుకెళ్ళినా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పైన రుద్దుతుంది. తీసుకొచ్చారు వీళ్ళకి ఏ ప్రయాసలకు గెలిచేసి నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, మరి అన్ని వర్గాల వాళ్ళు మార్పు అని కోరుకున్న నేపథ్యంలో ఈరోజు ఎందుకు ఇంత అలసత్వం వహిస్తున్నారని ఎందుకు అనుకుంటున్నారు? ఒకటి విషయం ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇంకోటి అనే దానికి చూస్తే ఫస్ట్ విద్యార్థుల సమస్య పరిష్కరించామని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నాము. ఏ పార్టీలు అవసరం లేదు ఇక్కడ, వాళ్ళు ఆస్పిరెంట్స్ ఏ లీడర్ లేరు, నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్ లీడర్ కూడా. వెంకట్ లాంటి వాళ్ళు స్టూడియోలలో కూర్చొని ఆ రోజు తప్పిదం వల్ల ఈ రోజు ఇట్లా చేసిన మనిషి దీని అంతా కూడా ఒక క్లమ్జీ వ్యవహారం, మెస్సి వ్యవహారం చేసేలాగా. వాస్తవంగా వాళ్ళు అప్పుడు నిరుద్యోగులు, ఇప్పుడు ఉద్యోగులు అయిపోయారు. వాళ్ళ వాళ్ళకు ఉద్యోగం వచ్చింది కదా, ఎవరికైనా కామన్ కడుపు నుంచి మళ్ళీ మాట్లాడడం కదా, అవతల కడుపు గురించి మనం ఎందుకు పట్టించుకుంటాం. సో బల్మూరు వెంకట్ కూడా సేమ్ అదే చేసిండు అప్పుడు. ఆ రోజు ధర్నా చేసినప్పుడు, ఆ రోజు ఉద్యమం చేసినప్పుడు, ఆ రోజు ఏడ ఉన్న మీ విద్యార్థుల సమస్య మేము పరిష్కరిస్తాం, ఏడ కూర్చున్నా ఏ టెంట్ వేసినా. నాకు ఏంటంటే తెలుసా, అందరూ ఏంటంటే వాళ్ళ ఉద్యోగాలు వచ్చేంత వరకు వీళ్ళ ఉద్యోగాల గురించి మాట్లాడతారు, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఉద్యోగం వచ్చిన మాత్రం మరి ఎవరు మాట్లాడతారు. మానవత్వం అనేది ఉండాలి, మనిషి అన్నప్పుడు మానవత్వం ఉండదు. ఇప్పుడు దున్నపోతలాగా దున్నపోత మీద వాన కురిసినట్టు, దున్నపోత మీద ఇది చేసినట్టు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే రాజకీయాల గురించి కాంగ్రెస్ వాళ్ళు వాడుకుంటారు, ఇంకెవడు వాడుకోడు, నేను చెప్తున్నా కాంగ్రెస్ వాళ్ళు వాడుకుంటారు రాజకీయం కోసం, వాళ్ళ పబ్బం గడపడం కోసం ఈ పరంగా చేస్తారు. ఇప్పుడు నిరుద్యోగులు ఏమి అడుగుతున్నారు? ఒకటే విషయం, డిఎస్సి న్యాయబద్ధంగా పోస్ట్ పోన్. ఎందుకు పోస్ట్ పోన్ అంటే దేవసేనకు సంబంధం లేకుండా, మహేందర్ రెడ్డికి సంబంధం లేకుండా షెడ్యూల్ ఇచ్చారు. అది ఎవరు తప్పిదం? నీ గవర్నమెంటే కదా, నీ గవర్నమెంట్ తప్పిదం చేస్తే దాన్ని పుట్టుకోవాలి కదా. ఏం చేయాలి? ఒక మూడు నెలల సమయం అడుగుతారు. ఈ మధ్యలో హాస్టల్ వాడాను, డిఏఓ ఈ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఈ సిలబస్కు ఒక నెలకు, నువ్వు గతంలో ఒక ఎగ్జామ్కి ఇంకో ఎగ్జామ్స్ మూడు నెలల సమయం ఇస్తామన్నావు, కానీ ఒకేసారి దాదాపుగా 9 ఎగ్జామ్స్ పెడుతున్నావు. ఈ 9 ఎగ్జామ్స్ ఎట్లా రావాలి? రోబోనా ఇట్లా పేపర్ ఇట్లా తిప్పేస్తాడా? వన్ వల్ల పాసిబుల్ అవుతుందా? ఒకవేళ ఒక్క ఎగ్జామ్ అయితే, ఒక్క ఎగ్జామ్ పెట్టినావు, ఒక్క ఎగ్జామ్ క్వాలిఫై కమ్మని నా కొడుకులు ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఒక్క ఎగ్జామ్. ఇప్పుడు వీళ్ళని ఎందుకు షాపు గురి చేస్తారు? ఆడపిల్లలు ఫీడింగ్ వదిలిపెట్టి, మూడు నెలల పాపలకు ఫీడింగ్ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. ఎవరికి అర్థం కావట్లేదా? ఈ దొంగ కొడుకులకు అర్థం కావట్లేదా? మేమేమంటున్నాం, ఫస్ట్ సమస్య పరిష్కరించడం కోదండ రామరెడ్డి ఇంకో ప్రజాసంఘాలని చెప్పుకున్న ముండా కొడుకులంతా ఇక్కడికి రమ్మను. ఇక్కడ వేల మంది వచ్చారు, వాళ్ళంతా డిప్రెషన్ గురవుతారు, 2-3 లక్షల మంది డిప్రెషన్ గురవుతున్నారు. ఒకటే విషయం, స్పష్టంగా వీళ్ళతో మాట్లాడి వీళ్ళు అనుకూలంగా, మాకోసమే కదా నిరుద్యోగుల కోసమే ఎగ్జామ్, లేకపోతే ఇంకోని కోసమే, లేకపోతే పోస్టులు అమ్ముకుంటారా? ఎవరు హర్షవర్ధన్ రెడ్డి, ఎవడు వాడు సంబంధం లేడు, విద్యాశాఖకు సంబంధం లేనివాడు స్టేట్మెంట్ ఇస్తాడు ఎగ్జామ్స్ బరాబర్ నడుపుతానని, నువ్వు రా నాయన నడుపుదానికి పోస్ట్ అమ్ముకుంటారా? నడిపితే ఏం చేస్తారు? అంటే వీడవాడు నడపడానికి విద్యాశాఖ అధికారులు ఉంటారు కదా. ఇప్పుడు కోర్టుకు పోయినా, ఇంకోటి టెట్టు నార్మలైజేషన్ చేయలేదు, రేపు కోర్టు పెడితే మీ ముట్టి మీదనే తంతది. అరే దుర్మార్గుడికి ఈ టెట్టు నార్మలైజేషన్ చేయలేదు కదరా, నీకు గింత సోయి లేకుండా నేను ఎట్లా నిర్వహిస్తున్నావురా, ఇది చూసుకోవాలి కదా ఎగ్జామ్ అనేది చూసుకోవాలి. చివరిగా ఏం హెచ్చరిక చేయబోతున్నారు ప్రభుత్వం? ఒక్కటే విషయం, పోస్ట్ పోన్ డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి, విద్యార్థులతో విద్యారంగ సమస్యల మీద మాట్లాడాలి, అదేవిధంగా మెగా డిఎస్సి గురించి కూడా ఆలోచించాలని మేము అంటున్నాం. ఆ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటే రాళ్లతో కొడతాం కొడుకులు ఒక్కొక్కరిని. ఆ దయాకరు 12 తరగతి పాస్ కాని వాడు ఇవాళ విద్యా వ్యవస్థ గురించి, మా చెల్లెల గురించి, మా అన్నదమ్ముల గురించి మాట్లాడే రైట్స్ వచ్చినాయి వాడికి. 10th క్లాస్ పాస్ కాలే, డీడీ కాలనే ఉంటాడు క్యాంపస్లో. ఇక్కడ రమ్మన వాడిని చూద్దాం, నిరుద్యోగుల సత్యాన్ని చూపిస్తాం మేము. ఒక్కసారి తొక్కితే చచ్చిపోతాడు.